నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. బిడ్డలకు తల్లిదండ్రులు ఇచ్చే అసలైన ఆస్తి వారి ఆరోగ్యమే. అవునండి, ఎప్పుడైతే తల్లిదండ్రులకు మంచి ఆహారపు అలవాట్లు, మంచి నడవడి ఉంటుందో అప్పుడే వారి బిడ్డలకు అంతర్గత బాహ్య ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది. ఇక మన ఆరోగ్యానికే కాదు, ముఖ్యంగా కళ్లకు ఎంతో మేలు చేసే క్యారెట్స్ చర్మ సౌందర్యానికి కూడా బాగా ఉపయోగపడతాయి. క్యారెట్స్తో ఫేస్ ప్యాక్స్ ఇంట్లోనే తయారు చేసుకుని అందాన్ని ఇనుమడింప చేసుకోవచ్చు. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు డిజైనరీ కాన్సెప్ట్ ఇప్పుడు చూద్దాం. హాయ్ అండి, నా పేరు పద్మతేజ. ఈరోజు మీకు ఎగ్లెస్ స్ట్రాబెర్రీ కప్ కేక్స్ చూపిస్తున్నాను. కావాల్సిన ఐటమ్స్: మైదా 3/4 కప్, షుగర్ 1 కప్, ఆయిల్ 1 కప్, స్ట్రాబెర్రీ 1.5 కప్, వెనిలా ఎసెన్స్ 1/2 కప్, వైట్ వెనిగర్ 1/2 TBSP, బేకింగ్ సోడా 1/2 TSP. ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకోవాలి. మైదా, బేకింగ్ సోడా రెండు లైట్గా మిక్స్ చేసుకొని, తర్వాత వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్, కావాలంటే షుగర్ మనం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, మనం ఎక్కువ స్వీట్ తింటే దాన్ని బట్టి వేసుకోవచ్చు. బ్లెండ్ చేయాలి బాగా. బ్లెండ్ చూస్తూనే కొంచెం వెనీలా ఎసెన్స్ వేయాలి. తర్వాత స్ట్రాబెర్రీ ప్యూరీ, ఎగ్లెస్ కేక్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు పిల్లలకి ఇలా చేసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా ఉంది. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అంటే మనం ఈ ప్యూరీ అనేది స్ట్రాబెర్రీస్ ఉడకపెట్టుకుని కూడా చేయొచ్చు. సో నా దగ్గర ఇప్పుడు స్ట్రాబెర్రీస్ దొరకలేదు కాబట్టి నేను క్రష్ యూస్ చేశాను. ఇది ఇంకొంచెం బ్లెండ్ చేయాలి ఎందుకంటే షుగర్ ఇంకా మెల్ట్ అవ్వలేదు. మైదా కొద్ది కొద్దిగా వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. మనకి బ్యాటర్ కొంచెం థిక్గా ఉన్నప్పుడు లైట్ పాలు వేసుకోవచ్చు. క్వాంటిటీ అయితే 1/2 కప్ మిల్క్. స్ట్రాబెర్రీ కప్ కేక్స్ అనేది ఎప్పుడు కూడా బ్యాటర్ థిక్గానే ఉంటుంది. మరీ మనకు బాగా థిక్గా ఉన్నప్పుడు లైట్ పాలు వేసుకోవచ్చు. బ్లెండింగ్ కూడా ఎక్కువ చేయొద్దు ఎందుకంటే కప్ కేక్స్ క్రంబుల్ అయిపోయింది. చూసారా బ్యాటర్ ఎంత థిక్గా ఉంది. ఇట్లా ఈ కన్సిస్టెన్సీ రావాలి స్ట్రాబెర్రీ కప్ కేక్స్ అంటే ఎప్పుడు కూడా. మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది, ఇప్పుడు మనం కప్ కేక్ లైనర్లో వేసుకుందాం.
ఇలా పింక్ కలర్లో వస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీంట్లో మనం రెడ్ కలర్ ఫుడ్ కలర్ కానీ ఏది వేయలేదు. స్ట్రాబెర్రీస్ వాడితే ఇంకా రెడ్ కలర్ వస్తుంది, ఇంకా టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. క్రష్ వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. స్ట్రాబెర్రీ వల్ల అయితే ఇంకా కొంచెం వెరైటీగా ఫ్రెష్నెస్ అవన్నీ ఉంటాయి. లైనర్స్లో వేసుకుని ఇప్పుడు మనం ఓటీజీలో పెట్టుకోవాలి. టైమింగ్ వచ్చి 180 degrees 30 seconds. ఎగ్లెస్ స్ట్రాబెర్రీ కప్ కేక్స్ రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత పఫీగా వచ్చింది. కొంచెం హాట్ హాట్గా ఉంది, అందుకే ఇలా హాట్నెస్ తగ్గితే మనకి ఒక మఫిన్ ఎలా వస్తుంది షేప్ అట్లా వస్తుంది. చూడండి ఎంత పఫీగా. చూసారు కదండి ఎగ్లెస్ స్ట్రాబెర్రీ కప్ కేక్స్. ఇది మీరు కూడా ట్రై చేయొచ్చు, చాలా హెల్దీ అండ్ పిల్లలకి చాలా ఇష్టం. పైన ఫ్రాస్టింగ్ కూడా వేసుకోవచ్చు, బటర్ క్రీమ్ ఫ్రాస్టింగ్ వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. చాక్లెట్ ఫ్రాస్టింగ్ వేసుకోవచ్చు, స్ట్రాబెర్రీ విత్ చాక్లెట్ ఫ్రాస్టింగ్ ఏదన్నా వేసుకుని తినొచ్చు. చాలా హెల్దీ రెసిపీ అండి ఇది. చూసారు కదా అందమైన డిజైనరీ కాన్సెప్ట్. ఇక బౌల్లో క్యారెట్ జ్యూస్, ఎగ్ వైట్ను ఒక టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోవాలి. అందులోకి ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి టేబుల్ స్పూన్ పెరుగు కలపాలి. అన్నీ బాగా మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని ముఖంతో పాటు మెడకు అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత ఫేస్ ప్యాక్ను గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయటం వల్ల చర్మంపై ఉండే మృత కణాలు తొలగిపోతాయి. ముఖ చర్మం అంద కార్యక్రమానికి తిరిగి స్వాగతం. క్యారెట్తో పాటు బొప్పాయిని ఒకే పరిమాణంలో తీసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఇందులోకి తగినన్ని పాలు పోసి ఆ రెండింటి పేస్ట్లను బాగా కలపాలి. ఈ పేస్ట్ను ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తుంటే మంచి ఫలితం కలుగుతుంది. మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లోని నయా ట్రెండ్ ఇప్పుడు చూద్దాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కలశా ఫైన్ జ్యువెల్స్. ఈరోజు మనము కొత్త ట్రెండ్లో ఉన్న జ్యువెలరీ చూద్దాము. ప్రాపర్లీ ప్యూర్లీ ట్రెడిషనల్ డైమండ్ మ్యాంగో మాల చూస్తున్నాము. సో ఇందులో మీరు చూస్తే మ్యాంగో వచ్చింది అండ్ లక్ష్మీ కాసు బోత్ వచ్చాయి. సో ఆల్ దీస్ లక్ష్మీ కాసు సారీ 22 carat, మిగతా డైమండ్ నెక్లెస్ అంతా 18 carat ఉందండి. సో ఇందులో మీకు డైమండ్, గోల్డ్, పర్ల్ అండ్ ఎమరల్డ్స్, రూబీస్ కూడా ఉన్నాయి. ఇందులో మీకు ఎవ్రీ స్టోన్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు, చేంజబుల్ కలర్స్ ఉన్నాయి దీంట్లో. వాట్ ఎవర్ యూ కెన్ లైక్ రెడ్, గ్రీన్, వైట్, బ్లూ, ఎనీథింగ్, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో దానికి ప్రాపర్గా మ్యాచింగ్ అయ్యి స్టడ్స్ కూడా ఉన్నాయండి. సో ఇందులో కూడా పర్ల్స్ అన్నీ హ్యాంగ్ అవుతూ చాలా చక్కగా ఉంది. పెళ్లి కూతురికి మరి పూజ చేసుకునే ప్రతి మగువకి కూడా అందంగా కనిపించేలాగా డిజైన్ చేశాము. ఇది ప్రాపర్ తెలుగు ట్రెడిషనల్ మ్యాంగో అండ్ కాసుమాల అండి. వివస్, ఇందాక మనం షార్ట్లో 22 and 18 carats ఉన్న కాసుమాల చూసాము. ఇప్పుడు అదే సేమ్ కాన్సెప్ట్లో లాంగ్ అండి ఇది. ఇందులో ఏంటి అంటే మీకు కంప్లీట్గా డైమండ్ స్టడెడ్ కాసుస్ వచ్చాయండి. సో ఇది మీరు చూస్తే ఒకదాని మీద ఒకటి ఫ్లోతో కాసుమాల ఎంత చక్కగా తీర్చిదిద్దామంటే ఇందులో మీరు డైమండ్ హారం వేసుకున్నట్టు ఉంటుంది అండ్ గోల్డ్ హారం కూడా వేసుకున్నట్టు ఉంటుంది. అండ్ యాజ్ ఐ టోల్ యూ అర్లియర్, సేమ్ మన కాసుమాల కూడా వచ్చేసిందండి ఇందులో. సో ఇది చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. ఈవెన్ బ్రైడ్స్ వేసుకోవచ్చు పూజ అప్పుడు, అండ్ బ్రైడ్ వాళ్ళ మదర్ కూడా వేసుకోవచ్చు. ఇది అన్ని ఏజ్ గ్రూప్కి మ్యాచ్ అయ్యే జ్యువెలరీ అండి. సో ఇది మనకి మన తెలుగు ట్రెడిషన్లో ఏంటి అంటే కాసుమాల అన్నది ప్రతి ఇంటికి కంపల్సరీ ఉండాలి అన్న దాంట్లో ఇది డైమండ్ హారం విత్ కాసు అండి. అష్టలక్ష్మి నెక్లెస్ అండి. సో అన్ని లక్ష్మీలు ఇందులో చేసి ఉన్నాయి. మీరు గమనిస్తే ఇందులో మెయిన్గా మధ్యలో గజలక్ష్మి వచ్చిందండి పెద్దగా. దీనిపై నుంచి అన్ని లక్ష్మీలు కార్వ్ చేశామండి. ఇది మనకు గోల్డ్ విత్ డైమండ్ అండి. ఇది సాలిడ్ గోల్డ్ ఉంది ఇందులో. ప్రతి లక్ష్మి కూడా
చక్కగా తీర్చిదిద్దారనమాట. చేసేటప్పుడు ఇందులో మనకు డైమండ్స్ విత్ ఎమరల్డ్స్, పర్ల్స్ అండ్ రోజ్ కట్స్ ఉన్నాయండి. సో ఇది చేసే విధానం ఏంటి అంటే కంప్లీట్గా హ్యాండ్ క్రాఫ్టెడ్ జ్యువెలరీ అండి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్గా మీకు సంతాన లక్ష్మి కానివ్వండి, లేకపోతే గజలక్ష్మి కానివ్వండి, ఆదిలక్ష్మి కానివ్వండి, అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్గా మీకు చూపించబడి ఉన్నాయి. సో మీరు చూస్తే, దగ్గర నుంచి చూస్తే మీకు ఈజీగా ప్రతి దీంట్లో కూడా డీటెయిలింగ్ ఉంది. ప్రతి లక్ష్మికి బొట్టు, మరి లోటస్ ఫ్లవర్ అన్నీ కూడా హ్యాండ్ క్రాఫ్టెడ్ అండి. ఇందులో చాలా చక్కగా తీర్చిదిద్దున్నాయి. ఈ హ్యాంగింగ్స్ అన్నీ ఇందులో ఉన్నవి కొలంబియన్ ఎమరల్డ్స్ విత్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్ అండి. కొలంబియన్ ఎమరల్డ్స్ ఎంత అందంగా కనిపిస్తున్నాయంటే దీనికి కాంబినేషన్ గోల్డ్ తర్వాత డైమండ్ వచ్చింది, దాని తర్వాత ఎమరల్డ్స్ వచ్చాయి, ఆ తర్వాత పర్ల్స్ వచ్చాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు డీటెయిలింగ్గా తెలియటానికి ఇందులో గ్రీన్ కలర్ కనిపించేవన్నీ కూడా మీకు ఎమరల్డ్స్ కనిపిస్తున్నాయండి, దాని కింద పర్ల్స్ హ్యాంగ్ అయి ఉన్నాయి. సో ఇందులో ఇవి కాకుండా మీకు రోజ్ కట్స్ ఉన్నాయండి. రోజ్ కట్స్, ఈ పెద్ద స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ డైమండ్ రోజ్ కట్స్ అండి. సో దీనికి ఇప్పుడు మనం మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చూద్దాము. ఇయర్ రింగ్స్ కూడా ఎంత చక్కగా చేస్తున్నామంటే దీనికి, సో మీరు చూడొచ్చు ఇందులో మీకు గజలక్ష్మిదే ఇయర్ రింగ్ వచ్చిందండి. సో ప్రాపర్గా విత్ ఫ్రెంచ్ క్లిప్ కూడా ఉందండి దీనికి. మనం పెట్టుకున్నప్పుడు హ్యాంగ్ అవ్వకుండా ప్రాపర్గా మనకి పెట్టుకున్నప్పుడు కరెక్ట్గా కూర్చుంటుంది ఇది. సో దీంట్లో కూడా చూస్తే మీకు రూబీ, డైమండ్, ఎమరల్డ్ అండ్ పర్ల్ అన్నీ ఉన్నాయండి. సో ఇది కూడా 22 క్యారెట్ గోల్డ్లో చేసింది. ఇది కాసుమాల అండి. సో ఇందులో ఏంటి అంటే మొత్తం అన్నీ లక్ష్మీదేవులే ఉన్నాయి ఇందులో. మొత్తం మీరు చూస్తే ఇక్కడ లక్ష్మి ఉంది అండ్ ఇక్కడ మొత్తం పైన అంతా హ్యాండ్ క్రాఫ్టెడ్ లక్ష్మీస్ ఉన్నాయండి, కింద అంతా లక్ష్మీ కాసులు ఉన్నాయి. సో ఇది కూడా ఏంటి అంటే శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించే వాళ్ళు లక్ష్మీ కాసుల మాల వేసుకొని పూజ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో మనకు ముందు నుంచి ఎలా అంటే పద్ధతిలో ఒక తెలుగు ఫ్యామిలీ అన్నప్పుడు వాళ్ళలో ఒక కాసుమాల, ఒక మ్యాంగోమాల ఉండటం ఎలా ఒక పద్ధతి ఉందో అందులో భాగంగా ఇది కూడా ఒకటండి. సో ఇది మీకు లాంగ్ కాసుమాల. ఇందులో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ లక్ష్మి కూడా చాలా చక్కగా తీర్చిదిద్దుంది. అండ్ పర్టికులర్లీ ఈ సెంటర్ పీస్ వచ్చేసి మీకు సాలిడ్ లక్ష్మి ఉందండి. దీనికి ఇంకొంచెం అందం చేకూర్చడానికి కింద ముత్యాలు హ్యాంగ్ చేశాము. ఇందాక మనం 22 క్యారెట్లో ఉన్న కాసుమాల చూసామండి గోల్డ్లో. ఇప్పుడు మనము 22 and 18 క్యారెట్ బోత్, ఇందులో మనకు గోల్డ్ పోర్షన్ ఏదైతే ఉందో ఇదంతా 22 క్యారెట్ ఉందండి. దీనిపైన డైమండ్తో కార్వింగ్ చేసామండి, డైమండ్ వర్క్ కూడా ఇచ్చాము. సో చాలామందికి మనము ఈ సీజన్లో గోల్డ్ కొనాలి, డైమండ్ కొనాలి, సిల్వర్ కొనాలి అన్న పద్ధతి ఉంది. సో దానికి అనుగుణంగా మనము ఒకే ప్రోడక్ట్లో రెండు తీసుకునేలాగా డిజైన్ చేశామండి. ఇందులో మీరు చూస్తే ఈ నక్షితో పాటు వచ్చిన ఈ గోల్డ్ మొత్తం 22 క్యారెట్ అండి. అండ్ ఇట్ హ్యాస్ సేమ్ అగైన్ లక్ష్మీ కాసులు అండి. సో దీంట్లో మనం ఏదైతే ఈ పైన స్ట్రాప్ ఉందో దీని మీద మొత్తం డైమండ్ వర్క్ చేశామండి. సో ఈ డైమండ్ వర్క్ చేసిన పార్ట్ అంతా 18 క్యారెట్ గోల్డ్ ఉంటుంది. దీంట్లో డైమండ్ స్టడ్డెడ్ విత్ రూబీ ఉందండి, పీకాక్స్ వచ్చాయి. అండ్ దట్టు అది కూడా పీకాక్స్ కూడా ట్రెడిషనల్ జ్యువెలరీలో ఒక పార్ట్. సో ఇందులో మీరు గమనిస్తే డైమండ్ అండ్ కాసు నెక్లెస్ బోత్ అండి. చూసారుగా ఫ్యాషన్లోని నయా ట్రెండ్ని. ఇక పొడి చర్మం ఉన్నవారు ఒక బౌల్లో టేబుల్ స్పూన్ క్యారెట్ జ్యూస్, టీ స్పూన్ తేనెను కలిపి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్కు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత శుభ్రపరచుకోవాలి. ఇలా వారానికి 3 సార్లు ఈ ఫేస్ ప్యాక్ని ముఖానికి అప్లై చేస్తే తగు పరిమాణంలో క్యారెట్ పేస్ట్ను బౌల్లోకి తీసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసి కలపాలి. 1 ఫుల్ టీ స్పూన్ శనగపిండి, 2 వేళ్లకు వచ్చినంత పసుపును 3 సార్లు తీసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా తరచుగా ఫేస్ ప్యాక్ను వాడుతుంటే ముఖ చర్మంలో కాంతి కనిపిస్తుంది. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సక్సెస్ సీక్రెట్ ఇప్పుడు చూద్దాం. Jab main 1993 mein when I completed my education, I came back to India and my father said to me, I have given you an education
now you need to do this on your own. So I started off my journey on my own without any financial support from my father. And it's been 25 years for me to reach this position because I worked very hard, I struggled. I started off small and I ended up reinvesting whatever I made. 6 years ago, I lost everything I had because I entered into a bad business decision with a partner who took me for a ride. But then I spent 6 months in court, and we had an out-of-court settlement. After that, I restarted my life. I took a bank loan. I took some help, and I opened my own factory. I actually started manufacturing jewelry for Tanishq under my branded name Farah Khan. It is 25 years since I started out my jewelry design career. I started off in 1993 at the Gemological Institute of America. Where I completed my gemology and jewelry design. It's been a long journey, full of ups and full of downs, but each struggle has always made me fight back stronger and make all the challenges come out of it and make myself a winner, because I believe that every challenge should be something that teaches you something. So today, here I am 25 years later, with a brand that is not only known in India, but is known internationally. And to all you women out there who want to make a name, all I can say, please do remember that to make a name, you need to be honest, you need to be educated. So do take your education seriously, be ethical about what you do, and never give up, because those that give up never make it, and those that stay are the ones that will make it. My jewelry is for everyone who loves jewelry. It's special. It makes you feel like a princess. What I'm wearing here are these beautiful emerald diamond earrings. I do jewelry for brides, and I also do jewelry for people who just want to have simple designs, simple pieces of jewelry that they can wear every day, like what I'm wearing in my neck. Because I believe that you should not need a special occasion only to wear jewelry. It should not only be for a bridal wear or for a celebration. It should also be for every day. So my range of jewelry begins at 8,000 rupees upwards. I haven't done any Bollywood movie as far as my jewelry. But Bollywood ke bahut sare jo actresses hain, mere jewelry pehante hain. Deepika Padukone ko lekar, Priyanka Chopra ko lekar, Kareena Kapoor, aur bahut bahut sare. Sare ke sare come and wear my jewelry on the red carpet. And I always believe that Bollywood actors make the best showcases for your work. And I'm humbled and grateful that they actually choose me to wear my jewelry. Major design inspirations are lots. Nature, architecture, love, ethics are my inspirations. Major inspirations aati hai zyadatar come from nature, the beautiful flowers, the birds. So agar you see my jewelry, a lot of floral kind of work. Architecture, kyunki I love Indian history, Indian culture. Inki jo temples, mosques, churches, bahut se historic jo jagah hai, they inspire me to create what I do. As a jewelry designer, because I have so many creative ideas, so now I am doing beautiful crockery for wedding gifting. I'm also doing beautiful candles, you know, with you know, for wedding gifting, because I believe that in the gifting space there are lots of things that people need to do. So we have ventured into the lifestyle market, and I think I will, as a designer, be getting into lots more spaces like beauty and lots of things, clothing and lifestyle. To all you women out there who want to make it big in your life and have a career, one is, I would say, focus on your personality.
less about the way you look always, because if you focus on your personality, how you look, you will look better. Whenever you want to start up, it's more than just having the talent of being someone talented. It's also important to know the business. So please know the rules of the business, the company laws, how agreements are made, because sometimes you could be a very talented person, but then someone will take advantage of you if you don't know how the law works and how the business works. So it's very important to know that before you enter into anything with anyone. All I can say, women are multitasking people, and we always make a success of what we do. So whatever you do, be honest and be ethical and go get your dream. సక్సెస్ సీక్రెట్. ఇక ఒక బౌల్లో క్యారెట్ జ్యూస్, అరటి గుజ్జు, ఎగ్ వైట్ ను 2 టేబుల్ స్పూన్ల చొప్పున తీసుకుని అందులోకి 4 చుక్కల నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ ను వాడితే ఆశించిన ఫలితం కనిపిస్తుంది. చూసారుగా, ఇది వాల్టి నవ్య కార్యక్రమం. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.